విజయవాడ తూర్పులో ఉన్నటువంటి పిల్ల సైకో. అరే అవినాష్, నువ్వు చేసినటువంటి పాపాలు ఏవో కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. నువ్వు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఆ కొడాలి నానిగాడు, ఆ గుడివాడ గుట్కాగాడు, ఆ గన్నవరం సైకోగాడు, రే వల్లభనేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా ఉన్నావంట, పేరుని నాని అనిల్ కుమార్ యాదవ్, ఎవ్వరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అరే మీరు అంత భయపడబాకండి. ఇందాక చెప్పినట్టు అవినాష్, అరే నాని మీ ఇళ్ల మీదకి రాము, మీ కుటుంబ సభ్యులకి జోలికి రాము, కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి. రోజు ఇక మీదట నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి, మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి. రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి, ఎందుకంటే అలవాటు చేసుకోవాలి, ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా దొడ్డు బియ్యం రోజు బిర్యానీలు పలావులు తినటం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మానేయాలరా మీరందరూ కూడా. రోజు నాన్ వెజ్ మానేయాలి, వారానికి ఒకరోజు అది కూడా 200 గ్రాములు మాత్రమే తినటం అలవాటు చేసుకోండి. సెల్ ఫోన్లు మాట్లాడటం, నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి రా బాబు, ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి. అక్కడ వారానికి 2 సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు, కాబట్టి ఈ చేతిలో ఫోను, ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని, ఈ చెవిలో ఒక ఫోను, ఇవన్నీ మానేయండి రా బాబు, కుదరదు. ఇవన్నీ వారానికి 2 ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది, 2 సార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలుపేసేసుకోండి, ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా సాయంత్రం 6కి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం 6 గంటలకే మళ్ళీ తెరిసేది. కాబట్టి ఈ సైకో బ్యాచ్ అందరూ మీరు అందరూ సాయంత్రం ఏదో గదిలోకి ఆరవంగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా ఈ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి, కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి, ఎందుకంటే అవసరం. అరే అవినాష్, ఇవన్నీ అవసరం నాన్న.